గొడవ చేస్తే మరి గొడవ మనకు రాలేదండి, మా ఆవిడ బాగాలేదండి. బాగుపోతే ప్రార్థన చేయమన్నామండి. ప్రార్థన చేయమంటే పే కట్టుకుని తింటించారండి మా ఊండి. ఇద్దరే కంటేస్తారా? మా ఆశ బాగుపడతారా? మాకు ఆశ, మా ఆవిడ బాగుపడుతుంది. సమస్తము సాధ్యము మనము నమ్మామా లేదా అని పక్క వారికి తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. మొదటిగా మనలో విశ్వాసం నింపబడాలి. ప్రార్థన జీవితం ఉండాలి. నమ్మాలి. ఈ విశ్వాసం దేవునికి కదిలించాలి. ఆమేన్. దేవుడు మన మధ్యలో సహోదరులు రాహు గారు కూడా మీకు పరిచయం చేశాను. మరి ఆ సహోదరులు కూడా ఆ రోజు బయట నా మీద చాలా మంది వచ్చేసారు. బయట కనీసం కూర్చోవడానికి కానీ నుంచోడానికి కూడా అవకాశం లేకుండా నన్ను చుట్టుముట్టేశారు. గేటు దాటి వెళ్ళకపోతే సంపేతనని ఒకడు, గేటు దాటి వెళ్ళకపోతే కాలేజీకి ఎరగొడేతనని మరొకరు, ఇలా నానా రకాలుగా మమ్మల్ని బెదిరించారు. దైవ కృప వల్ల, దేవుని కృప వల్ల మరి దేవుడు మమ్మల్ని కాచి కాపాడాడు. మరి ఆ సమయంలో మరి సహోదరుడు గేడు దాటి వెళ్ళకపోతే నేను ఏం చేస్తాను నాకు తెలియదు అన్నప్పుడు, చంపేస్తే చంపేయండి, దేవుని కోసం చచ్చిపోతానని నిలబడిన క్రీస్తు యోధుడు మన సహోదరుడు. అక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇక మీరు గొడవ పెడతారు అన్నారు తప్ప మమ్మల్ని అసలు మాట్లాడనీయలేదు. మరి ఆ రోజు ఏమైందో ఏంటన్నది మన సహోదరుడు యొక్క మాటలు విందాం. అందరికీ వందనాలండి. అలా మేము వెళ్ళిన మాట వాస్తవం అండి. మేమందరం వెళ్ళాము, ఆయన స్వస్థత చేస్తారని నమ్మకంతోనే వెళ్ళామండి. అందరం వెళ్ళి అమ్మగారిని తీసుకెళ్ళి లోపలికి స్వస్థత చేయమని అడిగామండి. లేదని మమ్మల్ని అందరిని బయటికి గెంటేశారు, పిల్లల్ని కూడా బయటికి గెంటేశారు. మేము బయటకు వచ్చిన తర్వాత బయట కొంతమంది వచ్చారండి. వాళ్ళు ఏమన్నారంటే అండి, మేము లోకలోను, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగారండి. మేము రాజమండ్రి నుంచి వచ్చామండి అని అన్నాం. లోకలోలు మేము ఎక్కడే ఉంటాము, మీరు ఎక్కడైనా మీరు ఎంతమంది వచ్చారన్నాడు. మేము నలుగురు వచ్చామండి. మీరు అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోకపోతే గేట్ దాటరు అని అన్నాడు. అనబడికి ఇదేంటండి, ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి గేట్ దాటరు అది దాటరు అని వార్నింగ్లు ఇస్తున్నారేటండి? మీరు క్రైస్తవులో పాస్టర్ గారా లేకపోతే మామూలు ఎవరన్నా అంటే, నేను పాస్టర్ని కాదు ఈ లోకల్లో ఉంటాను, నాకు ఫోన్ వచ్చింది ఇలాగన్నాడు. నేనండి లోకల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే మేము ప్రార్థనకు వచ్చామండి. ఆవిడ స్వస్థపరచమని అడుగుతున్నాం, మేమేం గొడవ పడతాకు రాలేదు. కాదా వాదన ఉందండి, వీడియో ఉంది, నేను ఏం మాట్లాడాను, ఆయన ఏం మాట్లాడాడు, వీడియో ఉందండి. అక్కడ జరిగింది ఏంటంటే, మేము గొడవ పెడతాకు రాలేదండి, ప్రార్థనకు వచ్చాం, మా తల్లిగారిని ప్రార్థన చేయమని అడిగాం, మా ఆవిడ కూడా లోపల ఉందని చెప్పాము. చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, పర్మిషన్ లేకుండా మీరు పైకి ఎందుకు వెళ్ళారు, పిలుపు లేకుండా పైకి ఎందుకు వెళ్ళారు అండి. పిలుపు ఏంటండి, మేము ఆస్తా వచ్చామండి, మాయాస మాది, ఆయన ఎక్కడైతే దిగి వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి
మేము ఆస్తో పైకి తీసుకెళ్ళాం, అంతేగాని ఆయన ఏదో ఆప్యాయత్వం కాదు, కనీసం ప్రార్థన చేస్తే ఆవిడ ఎంతగానో స్వస్థపడుతుంది కదని మేము ఆస్తో వెళ్ళాం, అంతేగాని చంపేస్తాను గేటు దాటరా అంటే చంపేస్తారా చెప్పండి, దేవుని కోసం చచ్చిపోతాను కానీ చెద్దామని చెప్పేసి నేను అడిగాను. జరిగింది అక్కడ నేను పోలీసులు కూడా ఉన్నారండి, అక్కడ పక్కన పోలీసులు కూడా ఉండి మమ్మల్ని వాళ్ళని అలాగా మమ్మల్ని ఎలాగా బయటికి తీసుకొచ్చారు, అన్నీ రాసుకున్నారండి. అక్కడ జరిగిందంతా మేమైతే గొడవ పెడతాకైతే రాలేదండి. మాకు 13 సంవత్సరాల బట్టి నుంచి అన్నయ్య గారి దగ్గర మేము రక్షణ పొందామండి. రక్షణ పొంది మాకు స్వస్థతలు నమ్మి అయినమ్మి మేము రాలేదండి, సత్యవాక్యం నమ్మి వచ్చామండి. దేవుడు నిజంగా పరలోకరాజ్యం ఇస్తాడు, ఈ భూమి మీద శాశ్వతంగా ఉండిపోము, ఈ రోగాలన్నీ వస్తాయి పోతాయినా ప్రార్థన చేసుకుంటే తగ్గుతాయి, దేవుడు తగ్గించే దేవుడే, మన సృష్టిలో మందు కూడా పెట్టాడు, ప్రతి పదార్థంలో కూడా మందులు పెట్టాడు, పెట్టిన తర్వాత మనల్ని స్వస్థపరుస్తాడని బోధలు చేస్తే మేము నిజంగా పరలోకరాజ్యం నమ్మి 13 సంవత్సరాలు పెట్టిన రక్షణ పొంది సువార్తలో తిరుగుతున్నామండి. మేమే కాదండి, మా సంఘం దరి దగ్గర లేదంటే ఒక 50 మంది ఉంటుంది, కాటరపల్లి సంఘం లేదంటే ఒక 100 మంది ఉంటుంది, మేము ఎన్నో పల్లెటూరులు సువార్తకి వెళ్ళాం, ఎంతోమందిని రక్షించామండి. అంతేగాని మా దగ్గర ఈ అద్భుతాలు ఉన్నాయి ఇవి ఉన్నాయి రెండంటే ఆ రోజు రోగం పోవడానికి వచ్చి వెళ్ళిపోయేది కాదని మా దైవజనులు మాకు బోధించారండి. ఫస్ట్ నుంచి సత్యవాక్యాన్ని గ్రంథంలో తీసే బోధించారు, అది నమ్మి మేము ఈరోజు రక్షణలోకి వచ్చిన కారణం ఆ సత్యవాక్యం ఆలకించే. అంతేగానండి ఈ గొడవ పెడతాక కాదండి, మేము అసలు గొడవ పెడతాక వెళ్ళలేదు. అక్కడ మేము ఉన్నది ఏంటంటే స్వస్థపడతారు, స్వస్థపడితే నిజంగా చూద్దామని వచ్చామండి. అంతేగాని గొడవ పెట్టి ఒక క్రైస్తవ మీటింగ్ గొడవ పెట్టి అంత ఇంకేదిగానే ఉందండి మాకు, అంతేగాని పాడు చేయడానికి అయితే మేము రాలేదండి.